हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। इट्स मी योर स्वेदा। स्टे ट्यून। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను। సారీ అండి, కొంచెం డిలే అయిపోయింది వీడియో పెట్టడానికి। డ్యూ టు సమ్ పర్సనల్ వర్క్స్ వల్ల పోస్టింగ్ పెట్టలేకపోయాను। ఈరోజు థంబ్నైల్ చూసింటారు, ఇట్స్ ఏ ఫ్యాట్ లాస్ అండ్ డిటాక్సిఫైయింగ్ డ్రింక్। సో ఈ డ్రింక్ ప్రిపేర్ చేసేదానికి మనకి మెయిన్గా మింట్ కావాలి, పుదీనా లీవ్స్ ఒక హ్యాండ్ బంచ్ అంతా, సినమన్ పౌడర్, మళ్ళీ జింజర్ అండి, నెక్స్ట్ వచ్చి గ్రీన్ టీ, ఎనీ చాయిస్ మీ చాయిస్, మీరు ఏ గ్రీన్ టీ ప్యాకెట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు। నేనేం యూస్ చేశానది వీడియోలో పెడతాను, మీరు దానైనా యూస్ చేస్తే బాగుంటుంది, మీకు ఏది అందుబాటులో ఉంటే అదైనా యూస్ చేసుకోవచ్చు। నేను ఇక్కడ 2 మెంబర్స్కి ప్రిపేర్ చేస్తున్నాను। ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో ఒక బిగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేశాను, 2 గ్లాసెస్ వేశాను। నేను వీడియోలో అది చూపించలేదు, యాక్చువల్లీ 1.5 గ్లాసే చూపించాను, బట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను 2 మెంబర్స్కి ప్రిపేర్ చేసేదానికి। ఈ డ్రింక్ అనేది మనము ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ తర్వాత మనం తీసుకుంటాము। బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 10 మినిట్స్ తర్వాత జస్ట్ ఒక వార్మ్ చేసేసుకొని, ఇంట్లో ఉంటే మనం వార్మ్ చేసుకొని తీసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఇంకా బయట ఏదైనా వర్కౌట్స్ కానీ ఇంకా నెక్స్ట్ ఏమైనా కాలేజెస్ అట్లా ఇంకా మెయిన్గా ఫీల్డ్ వర్క్, మార్కెటింగ్ వాళ్ళు ఇలా డీటాక్సిఫైయింగ్ అయిపో బాగా వాళ్ళు హైడ్రేట్ అయిపోతూ ఉంటారు, వాళ్ళకి డీటాక్సిఫైయింగ్ బాగా యూజ్ అవుతుంది। సో చిన్న ఫ్లాస్క్ తీసుకొని దాంట్లో పోసి పెట్టేసుకున్నా, లేకపోతే నార్మల్ బాటిల్లో పోసేసుకున్నా కూడా మీరు అలాగే తీసేసుకోవచ్చు। బ్రేక్ఫాస్ట్ చేశాక, లంచ్ చేశాక, డిన్నర్ చేశాక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మీరు ఒక చిన్న గ్లాస్లో లేకపోతే ఒక సిప్ అట్లా మీరు అప్పుడప్పుడు మీకు ఎంత, ఒక రోజుకి మీరు 1 లీటర్ వాటర్ తాగుతున్నారు అంటే దాంట్లో ఇది ఈ క్వాంటిటీ కలిపేసుకొని మీరు తీసుకోవచ్చు। దీనికి కావాల్సింది ఏంటి అనేది జస్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 2 మెంబర్స్కి అయితే హ్యాండ్ బంచ్ అంతా మింట్ లీవ్స్ తీసుకున్నాను, దాన్ని వేశాను, మళ్ళీ జింజర్ 1 ఇంచ్ జింజర్ తీసుకొని చిన్న స్మాల్ పీసెస్గా కట్ చేసి దాన్ని వేశాను, మళ్ళీ 1 టీ స్పూన్ అంతా సినమన్ పౌడర్ వేశాను, అన్నీ వేసి బాయిల్ చేస్తున్నాను హై ఫ్లేమ్లో పెట్టి। వన్స్ బాయిల్ అయిన తర్వాత మింట్ లీఫ్ అనేది స్లైట్లీ కలర్ చేంజ్ అనేది తెలుస్తుంది, కొంచెం ఫుల్ గ్రీన్గా ఉంది కదా, మనకి స్లైట్ కలర్ చేంజ్ తెలుస్తుంది। వన్స్ బాయిలింగ్ వచ్చిన తర్వాత హై ఫ్లేమ్లో మనం సిమ్లో పెట్టేస్తే, స్టవ్ని లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము అంటే ఒక 10 మినిట్స్, ఎగ్జాక్ట్గా 10 మినిట్స్ మీరు బాగా బాయిల్ చేస్తే మీకు స్లైట్ కలర్ చేంజ్ అనేది మింట్ లీవ్స్ తెలుస్తుంది। సో ఆ టైంలో ఉన్నప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ని, చేశాక టీ బ్యాగ్స్ తీసి దాంట్లో మనం డ్రాప్ చేసేయచ్చు, 2 టీ బ్యాగ్స్ అని చెప్పాను కదా। నేనైతే టైఫో యూస్ చేస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది టైఫో, యాక్చువల్లీ గ్రీన్ టీ అని ఇంకా చాలా ఫ్లేవర్స్ వచ్చాయి మార్కెట్లోకి, బట్ ఇది మనకి ఒరిజినల్ గ్రీన్ టీ ఫ్లేవర్ అనేది ఇస్తుంది, సో నాకు ఇది చాలా బాగా నచ్చేసిన ఫ్లేవర్ టైఫో అనేది। సో వన్ స్విచ్ ఆఫ్ చేశాక ఫ్లేమ్ని, నేను 2 టీ బ్యాగ్స్ని ప్లేస్ చేశాను దాంట్లో, ఒక 5 మినిట్స్ అలాగే వదిలేస్తే మనకి ఒక వార్మ్ పొజిషన్కి వచ్చేస్తుంది। సో ఆ టీ బ్యాగ్స్ని మనం డిస్పోజ్ చేసేసి పడేసి మనం దీన్ని ఫిల్టర్ చేసేసుకొని ఫ్లాస్క్లో కానీ లేకపోతే వాటర్ బాటిల్స్లో పోసుకొని మనం ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ తర్వాత 1 గ్లాస్ తాగేస్తే మనకి చాలా ఎఫెక్టివ్గా మనకి యూజ్ అవుతుందండి। నేను ఆల్మోస్ట్ ఇది బిఫోర్ కరోనా రెగ్యులర్గా తీసుకునేదాన్ని, 3 మంత్స్ ఎంత ఎఫెక్టివ్గా పనిచేసిందంటే మీరు మా థంబ్నైల్ చూసింటేనే తెలిసిపోతుంది, చాలా బాగా ఎఫెక్టివ్గా యూస్ అయిందండి నాకు ఈ డ్రింక్, చాలా బాగా నచ్చేసింది। దాని తర్వాత నేను ఇంతకుముందు పోస్టింగ్లో పెట్టాను కదా టర్మరిక్ డ్రింక్, దానికి షిఫ్ట్ అయ్యాను, ఇప్పుడు ప్రస్తుతానికి అది తాగుతున్నాను, టైం ఉన్నప్పుడు ఇది చేసుకుంటాను, సో 2 ఒకేసారి సైమల్టేనియస్గా డ్రింక్ చేస్తూ ఉంటాను। చాలా బాగుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి, నా ఇంచ్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ, వన్ ఒక హైడ్రేట్ అయిపోతాయి, డీటాక్సిఫైయింగ్ కానీ, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మనకి బయట ఎండలో తిరుగుతూ ఉంటాం, ఇప్పుడు సమ్మర్ వస్తుంది, సో ఈ సమ్మర్ పొజిషన్లో మనకి ఇలాంటి డ్రింక్స్ అనేవి మనకి చాలా బాగా హైడ్రేట్ అవుతుంది। సో నీటి వల్ల మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, వెయిట్ లాస్కి, హెడేక్స్ అని, మైగ్రేన్ పెయిన్ చేయడం సఫర్ అవుతున్నా, అలర్జీస్కి వాటికి చాలా బాగా యూజ్ అవుతుంది, బ్లడ్ షుగర్ కంట్రోల్కి, ఇన్ఫెక్షన్ హీలింగ్కి బాగా యూజ్ అవుతుంది। ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్.